ఎలా చనిపోయినాడు? ఎన్నాళ్ళైంది చనిపోయి? 9 నెలలు అవుతుంది. సంవత్సరం ఆసుపత్రిలో ఉండాలి సావకారు చెప్పింది. నాకు నాయనది స్వామి. ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదనే ఉంది. ఇంట్లో నీ పేరు మీదే ఉంది. ఈ నిన్ను కోలి తరిమి కొట్టిపోయిందా? యాడికి పోయింది? వాళ్ళూరికి పోయింది. వాళ్ళూరు ఏది? నాయనపల్లి. ఈయనే కదా రెండు? ఎస్ఐ గారు ఈ పెద్దమ్మది చూడండి, ఈ పేరు మీదే ఉందంట కోలి. నువ్వు ఇప్పుడు ఆడు ఉంటావు మళ్ళీ ఆసుపత్రిలో ఉండ స్వామి? ఆసుపత్రి వరండాలో పనుకుంటారా? వరండాలోనే పండుకుంటాడు స్వామి. సో పిలిపి చేసి ముందు ఆమె ఇంట్లో చేర్చు. తప్పకుండా మా పెద్దమ్మా. ఉండు నువ్వు యాడికి నురకద్దు. ఏం పేరు? పూలకుంట సాలమ్మ. ఎస్ఐ గారు. అర్థమవుతుందా? 10 గంటల అప్పుడు ఆ టైంలో నువ్వు ఒక్కదానివే ఉంటావా? ఒక్కదాన్నే ఉండా స్వామి. సరే 10 గంటల అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళు. సరేనా? తెలుసు కదా స్టేషన్ ఏడుందో. ఊరి దగ్గరలో ఊర్లోనే చూడు. అటుకు పోతే సార్ వస్తాడు. సార్ వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళని కూడా పిలిపించేసి చెప్తాడు. సరేనా? సరే 10 o'clock మళ్ళీ నాకే విషయమో ఫోన్ చేసి చెప్పండి. ఏం లక్ష్మణాస్ పనో పాస్. బాగున్నారు? బాగున్నారమ్మా? నమస్తే. నేను మీ ఊరే అనుకోండి, ఏకమాదం పల్లె అనుకోండి, మళ్ళీ నిడుగలు తిప్పిరే. మన నాయప మాయపని కింద వేసిన అంట నువ్వు అసిత్తుని? నువ్వే అంట కదా డ్రైవింగ్, నువ్వే అంట కదా బిల్లులు చేస్తే ఉంటే కాంట్రాక్టర్లే చంపావు నువ్వు. కాంట్రాక్టర్లే చంపుతావు నువ్వు. బాగున్నావునా? నీ కుటుంబం లేదు కదా. మన్నపూడు కూడా పోయి కలిసి వచ్చినా నాయనే వస్తానన్నాడు. ఏంపా ఏం చెప్పినాడు? అదే చెప్పిన కమిషనర్ వస్తాను. నువ్వు అది మాస్క్ వేసుకో చెప్తా. ఆయనే వస్తానన్నాడు, ఆయనే వచ్చి చూసుకొని పోతానన్నాడు. మీది 2 సార్లు మునిగింది కదా, బాగున్నారు కా? నువ్వు చెప్పలేదంట కదా.